శ్రీలంక సముద్ర తీరంలో భారతీయులు వలస వచ్చి స్థిరపడ్డ ఒక పల్లెటూరు. వాళ్ళు ఉండటానికి వీల్లేదంటూ స్థానికులు దాడులు జరుపుతుంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని ఆ పల్లె జనం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకు బతుకుతున్న రోజు. మొఘలాయిలు హిందువులను పెట్టే కష్టాలు చూడలేక జిజాబాయి తన కొడుకు శివాజీకి విలువిద్యలు నేర్పించి వీరుల కథలు చెప్పింది. తన కొడుకులో పౌరుషాన్ని రెచ్చగొట్టి వాళ్ల మీద తిరగబడేలా చేసింది. అప్పటి మొఘలాయిల సేనాధిపతిగా అఫ్జల్ ఖాన్ అని ఉండేవాడు. వాడు పొడుగ్గా 7 అడుగులెత్తున రాక్షసుల్లా ఉంటాడు. వాడు కూడా శివాజీని ఏం చేయలేకపోయాడు. అందుకని సందికని పిలిచి కౌగులించుకున్నట్టు నటించి వీపులో కత్తితో పొడిచాడు. అమ్మో, శివాజీ చచ్చిపోయాడా? లేదురా, శివాజీకి ఉక్కు కవచం ఉంది. ఇనుపగోళ్లతో అఫ్జల్ ఖాన్ గుండెని 2గా చీల్చేశాడు. అది చూసి జనం ఛత్రపతి ఛత్రపతి అని శివాజీని పొగిడారు. ఛత్రపతి అంటే ఏంటమ్మా? తన కోసం తను బతికేవాడు మనిషి, నలుగురు కోసం బతికేవాడు ఛత్రపతి. తర్వాత ఏమైందమ్మా? తననంత వాణ్ణి చేసిన తల్లి కోసం శివాజీ పెద్ద కోట కట్టించి బంగారు ఉయ్యాలు చేయించి అమ్మను బాగా చూసుకున్నాడు. నేను కూడా పెద్దయ్యాక నీకోసం పెద్ద మేడ కట్టిస్తానమ్మా. నీకు ఈ కష్టాలు ఏవీ లేకుండా చేస్తాను. నేను మహారాణిలా చూసుకుంటానమ్మా. నువ్వు చాలా గొప్పవాడు అవుతావు నాన్న. నువ్వేంట్రా మామకిల్లు కట్టించేది? పోయి మీ అమ్మ కట్టించుకో. అశోక్, ఏమిట్రా మాటలు? అందరూ అంటున్నారు వాళ్ళమ్మ చచ్చిపోతే నాన్నకి నిన్ను ఇచ్చి పెళ్లి చేశారంట. అంటే నేను ఒక్కడే గానీ కొడుకుని, వాడు వాళ్ళమ్మ కొడుకు. తప్పు నాన్న. రామలక్ష్మణులు కూడా ఒక తల్లి బిడ్డలు కాదురా. అన్నదమ్ములంటే వాళ్ల గురించే చెప్పుకుంటారు. మీరు కూడా అలాగే కలిసి ఉండాలిరా. మీరిద్దరూ దెబ్బలాడుకుంటుంటే నేను భరించలేనురా. అది నాకు చావు కన్నా పెద్ద శిక్ష. అమ్మమ్మా, అమ్మా, ఈరోజు నీ పుట్టినరోజు కదమ్మా, నీకు ఇష్టమని జంట మామిడి పళ్ళు తెచ్చాను. అమ్మ కోరికలన్నీ నీకే తెలుసురా. పండు చాలా బాగుందన్న. ఎక్కడి నుంచి తెచ్చావు? సత్తన్న తోటలో దొంగతనం చేసి తెచ్చాడు. ఏరా, దొంగతనం చేసావా? లేదమ్మా. అబద్ధం చెప్తున్నాడమ్మా. ఇందాక బడేకి కొట్టి దొంగతనానికి వెళ్ళాడు. కావాలంటే ఒట్టేసి చెప్పమను. ఒట్టేసి చెప్పరా. దొంగతనం చేస్తావురా? నువ్వెంతో గొప్పడు అవుతావని ఊహించుకున్నాను. ఇదే నువ్వు చేసిన పని. ఇంకెప్పుడైనా చేస్తావా? చేస్తావా చెప్పు. పోరా, నీ మొహం చూడాలంటే అసహ్యంగా ఉంది. ఇంకెప్పుడు నాకు కనిపించకపో. మా పెద్ద అబ్బాయి వీటిని మీ తోటలో దొంగతనం చేశాడు. క్షమించన్నా. బలేదానివమ్మా, ఇది నీకు ఇష్టం అని అడిగాడు. దాందే ఉంది తీసుకెళ్ళరా అంటే నాకు ఒట్టునే వద్దు అని తోటలో సందటాల దాకా పనిచేసి మరీ తీసుకొచ్చాడమ్మా. ఎందుకు చెప్పలేదురా? ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. ఇంటికి వెళ్దాం పోదు నాన్న. నిద్ర వస్తుంది, కాసేపు నీ ఒళ్ళో పడుకుంటానమ్మా. పల్లె భక్కున మండింది. అక్కడమ్మా, లోపలండి పేడు.
బాజీరావు గారు వేళ్లతో కలిపి ఇప్పటి వరకు వెట్టి చాకరీకి అదే మీరు చేరదీసిన కాంతిశీకుల సంఖ్య 3000కు పైమాటే మరి మాకు కూడా థ్యాంక్ యూ సార్ వాళ్ళకి పొజిషన్ ఏంటో ఒకసారి చెప్పు అలాగే సార్ చూడండి మీరంతా ఈ దేశంలోకి దౌర్జన్యంగా ప్రవేశించారు న్యాయంగా అయితే మిమ్మల్ని వెనక్కి తరిమేయాలి కానీ అన్న బాజీరావు గారు మీ మీద జాలి పడుతున్నారు కాబట్టి మేము చూసి చూడనట్టుంటాం గుట్టుగా కాగితాల మీద సంతకాలు చేసి ఆయన పెట్టింది తిని బతకండి తెల్లకాగితాల మీద సంతకాలు ఏంటండి ఇదంతా మోసం మాకు తెలిసా మాత్రం మేము చదువుకున్నాం ఇక్కడ కాకపోతే బయట ఎక్కడో పని చేసుకు బతుకుతాం మేము సంతకాలు పెట్టమండి చూశారుగా ఎదురు తిరిగినోడు చావడు వాడి వెనకున్నోడు చేస్తాడు ఈ షిప్పులకి సరుకెత్తడం దించడం నా లీగల్ వ్యాపారం దాని వెనక జరిగే చీకటి వ్యాపారం వేరే ఉంది అదే నన్ను విశాఖపట్నానికి ఇంటర్లోడ్ చేసింది స్మగుల్డ్ గుడ్స్ ని షిప్పు ఒడ్డుకొచ్చాక దించడం కష్టం అడ్డమైన గాడిదలందరినీ మేపాలి అందుకని షిప్పు సముద్రంలో ఉండగానే ఆ సరుకుని ఒడ్డుకు చేర్చాలి అది మీరు చెయ్యాల్సిన పని ఇల్లీగల్ వ్యాపారం కాబట్టి వేరే గ్రూపులు ఉంటాయి సరుకు కోసం దాడులు జరుగుతాయి అవతల వాళ్లకి భయపడు పోలీసులకి జడిసు సరుకు అక్కడ వదిలి రావద్దు పొట్టి చేతులతో ఇక్కడికొస్తే అక్కడ మిగిలిన ప్రాణాలు ఇక్కడ పోతాయి ఇంతకేయాడు చచ్చుంటాడా బతికుంటాడా వాడు చచ్చే ఉంటాడన్నా ఇంతసేపు ఎక్కడ బతుకుతాడనా ఇంకేం బతుకుతాడు అయితే పందెం వాడు చచ్చే ఉంటాడని నా పందెం 500 అన్నా నా పందెం 800 అన్నా 1000 రూపాయలు నా పందెం నా పందెం 1200 నాది 1500 అన్నా ఖచ్చితంగా బతికుంటాడని నా పందెం 2000